నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బకాయిలను చెల్లించక అవస్థలు పడుతున్న అన్నదాతలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు. కోవిడ్ నిర్మూలన కోసం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయంలో ప్రత్యేక హోమాలు. తెలుగుదేశం పార్టీ కమిటీల్లో బీసీలకు ప్రాధాన్యతనివ్వటం పట్ల తనకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మెటి హర్షం. తణుకులోని 5 కేంద్రాల్లో సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్, వెల్లడించిన ప్రభుత్వ వైద్యులు. ముసునూరు గ్రామంలో జగనన్న కాలనీకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టాల పంపిణీ. భీమవరంలో కోవిడ్ బాధితులకు ఆదివారం కూడా కొనసాగిన తెలుగుదేశం ఆహార పొట్లాల పంపిణీ. భీమవరంలో ఫార్వర్డ్ బ్లాక్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు, ఈ పార్టీ పతాకాలను ఆవిష్కరించిన నేతలు. వినూత్న ఆలోచనలతో రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్, కాకినాడ సమీపంలో వ్యవసాయ ప్రయోగశాల శంకుస్థాపన సభలో ప్రకటించిన మంత్రి కన్నబాబు. మామిడికుదురు మండలం ఆదురులో కర్మభూమి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు. రైతులకు చెల్లించవలసిన ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఉంగుటూరు తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోగా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు సకాలంలో చెల్లించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారని వీరాంజనేయులు పేర్కొన్నారు. వరి బ్రహ్మాండంగా పండించి ఈవేళ ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులు, సుమారు 60 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1,350 కోట్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 60 రోజుల నుంచి ఈ యొక్క పేమెంట్లు పడకోకుండా రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, మరి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్నీతిని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ప్రజలందరినీ కూడా నేను పడతా ఉన్నాను, ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా. ఆ రోజు అందరినీ కూడా మరి నెత్తి మీద చేతులేసి నిమిరావు, బొగ్గలు నిమిరావు, బ్రహ్మాండంగా చేస్తానన్నారు, 3,000 కోట్ల రూపాయలకి ధరల స్థిరీకరణ ఇది అని అన్నారు, 300 కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలోనే ఉంది. 60 పప్పుధాన్యాలు కానీ, ఆయిల్స్ కానీ, ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు కానీ ఎంత ఘోరాతి ఘోరం. డీజిల్ పెట్రోల్ అయితే 100 రూపాయలు, అక్కడ మోడీ గారు ఆయన ఇష్టమంత్రి ఆయన పెంచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నియోజక వర్గాన్ని ఊపించేస్తా ఉన్నారు. మరి ఢిల్లీ వెళ్తారు, అక్కడ పర్యటన చేస్తారు, ప్రధానమంత్రిని కలవరు. ఏదైతే పనులు చేసే వ్యక్తి ప్రధానమంత్రి ఆయన అనుమతి లేకుండా కేంద్ర మంత్రులు చేయనటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పుడు ప్రధానమంత్రిని కలవకోకుండా అమిత్ షా గారు లేకపోతే 4-5 మంత్రులు కలిసి వచ్చేస్తారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టరు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల క్షేత్ర పాలకుడైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో 2వ రోజు ఆదివారం ఉదయం లోక కళ్యాణార్థం పాశుపత మహామృత్యుంజయ హోమం, రుద్రహోమం ఘనంగా జరిగాయి. కోవిడ్ నియమ నిబంధనల మేరకు జరిగిన ఈ హోమ కార్యక్రమంలో ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారి నుండి ప్రజలను సంరక్షించే నిమిత్తం జరిగిన ఈ హోమాన్ని ఆలయ అర్చకులు, పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలోని యజ్ఞకుండం వద్ద ఆలయ అర్చకులు విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. ఆ తర్వాత అగ్నిగుండంలో అగ్ని ప్రతిష్టాపన జరిపి హోమక్రతువును ప్రారంభించారు. అనంతరం రుద్రహోమాన్ని, స్వామివారి రుద్రాలను స్తుతిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, లోక కళ్యాణ నిమిత్తం పాశుపత మహామృత్యుంజయ హోమాన్ని శివదేవుని ఆలయంలో ఈ నెల 14 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల వారి పుణ్యక్షేత్రంలో ప్రభుత్వ నిబంధనల మేరకు 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా భక్తులకి దర్శనం కల్పించబడుతుంది. కాబట్టి భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండవది, మరి క్షేత్రపాలకుడైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో
పాశుపత మృత్యుంజయ నవగ్రహ సహిత హోమం జరుగుతుంది. మరి ఈ హోమం వలన వివాహం కాని వాళ్ళకి వివాహము, మరి సంతానం లేని వారికి సంతాన భాగ్యము, మరి ఆరోగ్యము, ఈ యొక్క కరోనా నివారణ ఇటువంటివి సాధ్యమవుతాయని మరి పెద్దలు విశ్వాసము. పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చని జిల్లా పంచాయతీ అధికారి కె రమేష్ బాబు చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో మాదిరిగా సర్పంచులకు చెక్కులు ఉండవని అన్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు దీని ద్వారా బిల్లులు డ్రా చేస్తున్నాయని రమేష్ బాబు తెలిపారు. అలాగే పంచాయతీలో పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యం ఇస్తూ స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అన్ని పంచాయతీలకు త్వరలో ఎల్ఈడి లైట్లు అందజేస్తామని రమేష్ బాబు వివరించారు. ఇంతకు ముందులాగా చెక్ రాయడం లాంటిది కాదు, ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ అనే ఒక విధానంలోనే బిల్స్ అన్ని కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. మనకు జిల్లాలో 892 గ్రామ పంచాయతీల్లో సర్పంచులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు వరకు దాదాపు 790 వరకు నిన్నటి వరకు వీళ్ళందరికీ యాక్టివేషన్ అయిపోయింది. ఇవాళ రేపట్లో కూడా ఈ 100 మంది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అప్డేషన్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. చాలా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచులు వాళ్ళ స్టాఫ్కి ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా శాలరీస్ ఇవ్వడం కూడా జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలకు కూడా త్వరలోనే ఎల్ఈడి లైట్లు మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. 4 డివిజన్లలో 4 రూమ్స్ కూడా రెడీ చేశాం. గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఆ రూమ్స్లో అవన్నీ డంప్ చేస్తారు. దాని తర్వాత ఏ గ్రామ పంచాయతీకి ఎలా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ వాటిని కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో ప్రకటించిన పార్లమెంట్ నియోజకవర్గాల తెలుగుదేశం కమిటీల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం పట్ల తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రముఖ బీసీ నాయకులు డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ బీసీల సంక్షేమం కోసం మొదటిసారిగా అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని చెప్పారు. రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ పెట్టి అమలు చేసిన ఘనత తెలుగుదేశానిదేనని అన్నారు. దీనివల్ల అనేక మంది కొత్తవారు రాజకీయంగా ఎదిగినట్లు తెలిపారు. తర్వాత చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేశారని సుధాకర్ వివరించారు. ఇందులో భాగంగా నూతన రాష్ట్రంలో ఏర్పడిన లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలో బీసీలకు ప్రాముఖ్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన 5 సెంటర్లలో సోమవారం టీకాలు వేయనున్నట్లు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. 5 సంవత్సరాల పిల్లల తల్లులకు 45 సంవత్సరాల వారికి కోవిషీల్డ్ ఫస్ట్ డోసులు వేస్తారని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని సంబంధిత ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇచ్చిన టోకెలతో సమీప సెంటర్లకు వచ్చి టీకా వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో పాటు సహకార పరపతి సంఘాల్లో అమ్మిన ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బు రైతుల ఖాతాలో జమ కాకపోవటం వల్ల అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ అధ్యక్షులు వేలువెన్ను గ్రామ మాజీ సర్పంచ్ వాకలపూడి వీరాఘవులు ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా మళ్లీ పంటకు పెట్టుబడి లేక అప్పులు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. రైతు ఆర్థికంగా ఇబ్బంది పాలైతే అన్ని రంగాలు అతలకుతలమవుతాయన్న నిజాన్ని గుర్తించి ఇవ్వాల్సిన డబ్బును తక్షణమే బ్యాంకులో జమ చేయాలని వాకలపూడి వీరఘవులు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో పెంటపాడు మండలం ముడినూరు గ్రామంలో జగనన్న కాలనీకి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. సుమారు 250 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంతలు నిర్మించి ఇవ్వటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానంతటి మెజార్టీ, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క అభ్యర్థి మీద అంతటి విశ్వాసాలను చూపించిన సందర్భం చరిత్ర ఎప్పుడు జరగాల. ఎందుకని చూపించారంటే
2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా పోటీ చేసినప్పుడు కేవలం 1.5% ఓట్లు తేడాతో ఓడిపోయాడు. అయినా ఆ తర్వాత 5 సంవత్సరాల్లో ఆయనకి ఆయన నాయకుడిగా ఎదిగాడు, ప్రజల కోసం పోరాడాడు, రాష్ట్రం కోసం పోరాడాడు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడాడు. 14 నెలల పాటు సుదీర్ఘమైన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న తీరు చూశారు ప్రజలందరూ, రోజు చూస్తూ. అనంతరం లబ్ధిదారులకు పట్టాలను అందించారు. ఎంపీడీఓ డి దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం సచివేని, వైసీపీ నాయకులు కర్రి భాస్కర్ రావు, గుండుబోగుల సాంబయ్య, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.